హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే ఇప్పుడు టైం అయితే సాయంత్రం 4 అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను ఉప్మా రవ్వతోనే అయితే స్వీట్ చేయబోతున్నాను. ఎలా చేస్తాననేది మీరు కూడా చూసేయండి. ఎందుకు చేస్తున్నాను అంటే మజేష్ అసలు మార్నింగ్ నుండి కూడా స్వీట్ది చేయమని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఇంకా చేస్తున్నాను. ఇప్పుడైతే నెయ్యి చిన్నమని ఇటుకన్నట్టు తీసుకొచ్చినా నేను, చూడండి అది కొంచెం గడ్డలాగా ఉంది కదా, అది కొంచెం కరగబెడుతున్నాను. తర్వాత దీన్ని ఇప్పుడు ఉప్మా రవ్వ ఫ్రై చేసేసి అయితే చేస్తాను. ఏం లేదండి, చిన్న కొంచెమే ఉప్మా రవ్వతో అయితే ఇప్పుడు చేస్తున్నాను. యశు దూరం ఇలాంటి మిక్సింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వ కూడా కొంచెమే ఇది కూడా ఇట్లా ఫ్రై చేసుకున్నా. జస్ట్ షేక్ చేయకు వీడియో. ఏమని చూడు పోరు, వాళ్ళు వచ్చిర్రు. ఎవరు వస్తే వెళ్తారు కదరా, ఎందుకు రా ఆటలు. హేమంత్ చూడరా, పాలకడ తెచ్చిన. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పాలు కొన్ని చాయ్ తీసుకురా. ఫస్ట్ అయితే వాటర్ వద్దా. వేడి వాటర్ కావాలి. బంజాలా? ఇప్పుడైతే వాటర్ దాంట్లోనే పెట్టాను, ఇది పక్కకు తీసేసుకొని. ఇప్పుడైతే వాటర్ మరిగే లోపు అయితే ఇంకా ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి కదా, అవన్నీ సర్పేసుకుంటాను. ఇవి గిన్నెలు అయితే కడిగేసి పెట్టాను. మార్నింగ్ పెట్టిన మార్నింగ్ నుండి అయితే ఇంకా ఈరోజు అయితే మిషన్ కొనడం సరిపోయింది. ఇప్పుడు దాకా కుట్టుకుంటూనే ఉన్నాను, ఇంక ఇప్పుడే మిషన్ పక్కన పెట్టేసి ఇంకా చూడండి ఆ డస్ట్ కూడా నేను ఇంకా క్లీన్ చేయలేదనమాట, అంటే ఒక సైడ్కి పెట్టాను. ఇప్పుడు అది క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది వీడు ఆడుకోవడానికి వెళ్తా అని చెప్పేసి అంటున్నాడని ఇంకా ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఇది చేసేస్తున్నా. ఇది చేసేసిన తర్వాత అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అండ్ బట్టలు పిండిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఆలోపు చాలా రోజులు అవుతుంది కదా మేము నార్మల్గా రెగ్యులర్గా వీడియోస్ అనేది చేద్దాం అని చెప్పేసి చేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. చూడండి ఇదైతే మరిగిపోయింది. దీంట్లో చక్కెర వేసేసుకోవాలి ఫస్ట్. దీని తర్వాత మళ్ళీ కలుస్తూ లేదు తెలియదు కదా. నేనైతే కొంచెం అలా బెల్లం కూడా వేసేసుకోవచ్చు కానీ నేనైతే చక్కెర వేస్తున్నాను. కొంచెమే కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఎక్కువ అయితే మార్నింగ్ టైంలో వేసేదాన్ని కానీ మరీ వాడు ఫీల్ అవుతున్నాడు అనమాట, అందుకోసం చేస్తున్నాను. నేను మిల్క్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తానండి, కొంచెం మరిగిపోయిన తర్వాత చక్కెర కరిగిన తర్వాత. ఇంకా సింక్లో గిన్నెలు కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా వేసేస్తాను.
జషిట్రా అది ఆయన తీసేసే దీంట్లో ఏముంది అది మొత్తం చేత్తో నేయిరా మంచిగా వేలేందుకు దగ్గరికి అత్తలో మంచిగాను పక్కన వేడి జరిగి అది ఉడకండి ఆట కోసం ఆడట్లేదు వాడు ఫైవ్ అవుతుంది ఇప్పుడు కదా టైము పిల్లలు వస్తారని చెప్పేసి వస్తున్నారేమో అని చెప్పి చూస్తున్నాడు డోర్ పెట్టరా స్వీట్ ఉందలే చూడు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ కాసేపు ఉడికితే కొంచెంసేపు మూట తగ్గద్దా ఇప్పుడైతే ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టాను ఇది ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాను తర్వాత ఇంకా పీకో ఉంటే పీకో చేస్తాను అన్నమాట ఈ పీకోకి నేను మోటార్ కూడా సెట్ చేసి పెట్టుకున్నానండి అందుకని కొంచెం నాకు ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు పీకో అంటే ఫ్రాక్స్ ఉండే ఆ ఫ్రాక్స్ అయితే పీకో చేశాను వీలైతే ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రాక్స్ నేను ఏమేమి కుట్టాను ఈ టూ డేస్లో అని చెప్పేసి లేదు అంటే నెక్స్ట్ వీడియోలో అయినా చూపిస్తాను ఫ్రాక్స్ గురించి ఈరోజు అయితే ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టాను అదైతే తీసుకెళ్ళారనమాట ఇంకా ఇది హెమ్మింగ్ చేయాలి ఇంకా ఇదంతా హెమ్మింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇంకా ఇక్కడ కూడా కస్టమర్ ఉన్నాయన్నమాట బ్లౌజ్లు ఇలా అనమాట వచ్చినట్టు ఎప్పటికప్పుడు కుట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి మళ్ళీ ఒక్కొక్కసారి సడన్గా వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మనకి వీలుండదు కాబట్టి వచ్చినట్టుగా కుట్టేస్తాను నేనైతే ఈ ఫోను ఇలా పట్టుకొని తీయడం వల్ల ఇబ్బంది అవుతుంది జషిట్రా వద్దులే వద్దులే ఇగుండు మిల్క్ యాడ్ చేస్తాను ఇలా చక్కెర తప్పది కొంచెం చక్కెర తక్కువ అయితే కొంచెం తక్కువ అవుతుందేమో కొంచెం వేరా చాలా దాంట్లో విలాచి ఉన్నది విలాచిని విలాచి చేయాలి ఈ ఫోన్ ఒక చేతిని పట్టుకొని చేయడం వల్ల ఇక్కడైతే మాకు ట్రైన్స్ అంటున్నా ఏరోప్లేన్ సౌండ్ అయితే మామూలుగా రాలండి చూడండి మీకు వాయిస్ మామూలుగా మాట్లాడుతుంటేనే ఫుల్గా సౌండ్ వస్తుంది కొట్టేయాలి దంచి వేయాలి పప్పు గుత్తుతోని ఒకసారి ఇట్లా అనేసి పాలు సరిపోతాయి మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి ఎయ్ దీంట్లో ఎన్ని ఒకటి మొత్తం ఎయ్ అది పుచ్చుకి అరే ఎగట్ల వేస్తారు అర పిచ్చడ సరే ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గనేయ మగ్గిన తర్వాత రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే స్వీట్ రెడీ అయిపోయింది ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఫోనే చూడండి బాటిల్ తీయండి బాటిల్ కొన్ని రెండు మూడు వాటర్ బాటిల్ నీకు పెట్టలేదు ఏం లేదు చిన్నడైతే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా చూస్తుంది ఫోన్ అక్కడ పక్కన పెట్టు పో నడు స్నానం చెప్పు చెమట చెమట ఉంటుంది పో ఎట్లా నీది చూద్దా నొప్పి ఎట్లా ఉందా సోకి ఇటు తిరుగు కనుక బ్యాక్ సైడ్ తిరుగు ఇట్లా ఇట్లా రే లైట్
చూసారు కదా, కొంచెం అంటే ఇలా అయిపోయింది అనమాట. ఇక్కడ మనము ఆయింట్మెంట్ అది పెట్టడం వల్ల చూడండి, హెయిర్స్ అనేది రెడ్ కలర్లోకి వచ్చినాయి. ఇంకా చూడండి ఇలా ఉంది, అంటే తగ్గిపోయినట్టే, కానీ ఏంటంటే కొంచెం ఇంకా క్యూర్ అవ్వాలి. కుట్లు మొన్ననే ఇప్పించాను, కుట్లు ఇప్పించి కూడా ఒక 2 డేస్ 3 డేస్ అయింది వచ్చిన ఫ్రైడే రోజు ఇప్పించాను. ఇదన్నమాట, ఇక తగ్గిపోతే పాపం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళట్లేదు చిన్నోడైతే ఆడుకోవడానికి. అందుకే ఇక మార్నింగ్ స్నానం చేయలేదు, ఇప్పుడు చేయమని చెప్తున్నా. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి అయితే ఆయింట్మెంట్ పెట్టాలి ఇప్పుడు. లే ఇలా తినొచ్చుగా, ఎట్లుంది మంచి లేదా? కొంచెం కొంచెం తినేసి వేడి వేడిగా గట్ల తింటున్నావు. ఆట ఎత్తిపోతుంది, ఆట ఆట ఆడేవులే. డ్రై ఫ్రూట్స్ కొంచెం మాడినట్టే ఉంది కదా, కొంచెం మాడింది స్టీల్ కింద కాబట్టి. ఎల్లగా తింట్రా, కాలు తింటే స్పూన్లు తీసుకురా, గంత చిన్నదా రా. సరే అయితే స్పూన్స్ తీసుకురా. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాయంత్రం మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట. కొంచెం గాడి కొంచెమా, ఇంకో గిన్నె లేదా? ఏది కిస్మిస్ కావాలా నీకు? ఈరోజు ఏం కూర వేయాలో ఇంకా చాలా టేస్ట్ ఎట్లుందో చెప్పు చిన్న. ఇప్పుడైతే నేను కూడా టేస్ట్ చేస్తా. స్వీట్ సరిపోయిందారా? కొంచెం తప్పింది కదా, బాగా వెంటనే తాగదు నీళ్ళు, స్వీట్ తిని దగ్గొస్తుంది. స్వీట్ అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు చిన్న బ్లాగ్ అనమాట, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.